నమస్తే, వెల్కమ్ టు దేవతా టీవీ న్యూస్. నిజామాబాద్ న్యాయవాద వృత్తిలో ఒక వెలుగు వెలిగిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు జిల్లా జడ్జ్ కోవై వేణుగోపాల్ కరోనాకు బలయ్యారు. నిర్మల్ జిల్లా సోన్ గ్రామంలో జన్మించిన వేణుగోపాల్ హైదరాబాద్లో న్యాయవాద పట్టా తీసుకున్నారు. 2004 నుంచి నిజామాబాద్ కోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అనంతరం డిస్టిక్ కోర్ట్ జడ్జ్ ఎంపిక పరీక్షలో దేశంలోనే 2వ ర్యాంకు సాధించిన వేణుగోపాల్ ఢిల్లీలో జడ్జిగా పనిచేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఢిల్లీలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం తరలించారు. ఐసీయూలో మెరుగైన వైద్యం అందచేసినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. మృత్యువుతో పోరాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు జడ్జ్ వేణుగోపాల్ మృతి చెందారు. ఆయనకు భార్య, 12 ఏళ్ల కూతురు ఉంది. వేణుగోపాల్ మృతితో నిర్మల్ నిజామాబాద్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్లో న్యాయవాద వృత్తిలో చేరినప్పటి నుండి వేణుగోపాల్ అనేక కేసుల్లో నైపుణ్యత కనపరిచారు. చిన్న వయసులోనే న్యాయ నిపుణుడిగా పేరు తెచ్చుకున్న వేణుగోపాల్ మరణం న్యాయ రంగానికే తీరని లోటు అని న్యాయవాదులు విచారణ వ్యక్తం చేశారు. నిజామాబాద్ కోర్టులో పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో వేణుగోపాల్ పనిచేశారని నిజామాబాద్ సహచర న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు.